हाई फ्रेंड्स वेलकम टू तेलुगु बस कैल जेमिसन न्यूजीलैंड ऑलराउंडर आरसीबी टीम लो उन्नप्पुडु प्राक्टिस सेशन लो विराट कोहली तंतो ड्यूक बाल गुरिंची एम मात्लाडो तने स्वयंगा रिवील चेसाडु एक्चुअल गा डैन क्रिस्टियन दीनी गुरिंची मात्लाडुतु कैल जेमिसन नु ड्यूक बाल तो प्राक्टिस चेयमनी अडिगिते कैप्टन नेनु आ पनी चेयलेनु सारी अनि चेप्पि वेल्लिपोयडनि चेप्पाडु अयिते दीनी गुरिंची कैल जेमिसन मात्लाडुतु कोन्नि आसक्तिकरमैन विषयालनु चेप्पाडनमाट ఒక స్పోర్ట్స్ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ కైల్ జెమ్సన్ ఇలా అన్నాడు, డాన్ క్రిస్టియన్ ఒక మంచి స్టోరీ లాగా ఉండడానికి దానికి చాలా యాడ్ చేశాడు. యాక్చువల్గా అక్కడ అలా జరగలేదు. అతనేమి నన్ను ఎక్కువగా అడగలేదు ప్రాక్టీస్ చేయమని. మేము నార్మల్గా ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం. అందులో యూకే టూర్ గురించి వచ్చింది. అప్పుడు నా దగ్గర కొన్ని డ్యూక్ బాల్స్ ఉన్నాయని నేను మెన్షన్ చేశాను. అతనితో కూడా కొన్ని డ్యూక్ బాల్స్ ఉన్నాయి. అప్పుడు విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, జస్ట్ మనం వెళ్ళి ట్రైనింగ్ చేద్దామా అన్నాడు. అంతే తప్పితే స్పెసిఫిక్గా డ్యూక్ బాల్స్తో నాకు బౌలింగ్ చేయమని అతను అడగలేదు. జరిగింది ఇదే అని చెప్పి కైల్ జెమ్సన్ చెప్పుకొచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో 2 ఇన్నింగ్స్లోనూ విరాట్ కోహ్లీని కైల్ జెమ్సన్ అవుట్ చేశాడు. అతను ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్. అతనితో టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంటుంది. అతను గేమ్లో మరియు గేమ్ బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా జోక్స్ కూడా వేస్తాడని చెప్పుకొచ్చాడు. అలాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్తో మనం టైం స్పెండ్ చేస్తే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, వాళ్ళ నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చని, చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పుకొచ్చాడు కైల్ జెమ్సన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.